नाज़रीन अस्सलाम वालेकुम, मैं मोहम्मद फरीदुद्दीन सिद्दीकी, A99 न्यूज़ वॉइस ऑफ इंडिया के खबरनामे में आपका खैर मकदम करता हूँ। आइए डालते हैं आज की खबर पर नजर। नाज़रीन, खबर के अख्तिताम पर हमारे चैनल को लाइक शेयर सब्सक्राइब करना ना भूलें, खासकर बेल के बटन को दबाना बिल्कुल ही ना भूलें, जिससे हमारे खबर की इत्तला आपको मिलती रहेगी। आइए डालते हैं खबर पर नजर। SOT एलबी नगर ने बैन अल-कौमी सतह के दो मुजरिमों को गिरफ्तार किया। तफसीलात के मुताबिक बैन अल-कौमी सतह के दो मुजरिमों को SOT एलबी नगर ने गिरफ्तार करते हुए इनके कब्जे से दो बंदूकें, चार राउंड गोलियां, एक सेलफोन, 500 रुपये नकद रकम बरामद की। गिरफ्तार शुदा लोगों में नंदकिशोर उर्फ मनोज, रोहन राजीव चंदेलिया और इनका तीसरा साथी शिवाजी, जो फरार बताया जा रहा है। तीनों का ताल्लुक महाराष्ट्र से है। बाद आज राचकोंडा नायब कमिश्नर श्री जी सुधीर बाबू ने मीडिया के नुमाइंदों से बात करते हुए इस मामले की तमाम तफसीलात बताई। आइए नाज़रीन डालते हैं इस खबर पर एक तफसीली रोशनी, जिसे पेश किया हमारे नुमाइंदे जहांगीर अली ने। SOT అధికారులు చేసిన కృషి చాలా గొప్పది. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు యాక్టివిటీస్ చేయడంతో పాటు ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వేరే క్రిమినల్స్ ఇక్కడ తీసుకురావడము, ఇక్కడ మళ్ళీ వాళ్ళు వేరే యాక్టివ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటిది ఎవరైనా నేరస్తులు మీ దగ్గర ఎవరైనా షెల్టర్ కోసం వచ్చినా కానీ తొందరగా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇటువంటి నేరస్తులకు ఎప్పుడు ఎక్కడన్నా మీకు అనుమానం ఉన్నా కానీ మనకు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే మనం మన రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించుకోవడానికి ఒక బెటర్ ఫెసిలిటీ ఉంటుంది. అంతేకాకుండా బ్రోకెన్ ఫ్యామిలీస్, చిన్న పిల్లల పైన 22 ఇయర్స్కే ఇంత పెద్ద క్రిమినల్ తయారైనారు, అవి జరగడం మూలంగా కూడా ఇటువంటి అఫెన్స్ జరుగుతున్నాయి. వీటన్నిటి కూడా ఒక బెటర్ పోలీస్ పర్స్పెక్టివ్లో మనం పోలీసింగ్ చేయాలి. కాబట్టి ప్రజలు పార్టిసిపేట్ చేయాలి పోలీసింగ్ ఇనిషియేటివ్స్లో అని మేము రాచకుండా పోలీస్ తరఫున మీకు కోరుతున్నాం. అంతేకాకుండా ఇందులో చేసినటువంటి అదర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇందులో మన అడిషనల్ DCP SOT సురేందర్ రెడ్డి గారు, అలాగనే టి రవికుమార్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆఫ్ SOT, అండ్ శ్రీ అవినాష్ బాబు SI ఆయన SOT ఆయన టీం, అలాగే డి కృష్ణమోహన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎల్బీ నగర్, వీళ్ళు కూడా నేను ప్రసిద్ధంగా తెలియజేస్తూ వాళ్ళకు రివార్డ్ ప్రపోజ్ చేస్తున్నాం. ఇతను ఈ నేరం ఇంత సీరియస్ నేరం ఉంది కాబట్టి వీ విల్ డెఫినెట్లీ గో ఫర్ PD యాక్ట్ అగేన్స్ దిస్ అక్యూజ్. వీ విల్ క్విక్లీ ఈ రిమాండ్ టైంలోనే ఆ ప్రాసెస్ అన్ని అక్కడ ఉన్నటువంటి ప్రీవియస్ క్రైమ్స్ ఎందుకు ఇన్వాల్వ్ అయినారు, అక్కడ ఉన్నటువంటి నేర చరిత్ర ఏంటి ఇందులో పొందుపరిచి వాళ్ళని PD యాక్ట్లో కూడా మేము చేయడానికి ఏమన్నా లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏముందో చూసి మేము తప్పకుండా చర్య తీసుకుంటాం. సార్, ఇక్కడ ఓన్లీ షెల్టర్ తీసుకోవడానికి వచ్చారా లేకపోతే ఏమైనా నేరాలు చేయడానికి? ఇది వచ్చింది ఇవాళ వాళ్ళు, వాళ్ళు నేరం చేయడానికి రాలేదు, వాళ్ళు షెల్టర్ కోసం వచ్చారు. అలాగే గ్యాంగ్ ఇన్వాల్వ్ 446 అనే క్రైమ్ నెంబర్ చెప్పాం కదా, 307 అండ్ అదర్ ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి. ముంబై పోలీస్ యాక్ట్, మోకా యాక్ట్ ముంబైలో చాలా పాపులర్ యాక్ట్ అది, అంటే ఆర్గనైజ్ క్రిమినల్స్ ఎవరు ఉన్నప్పుడు ఆ యాక్ట్లు వాళ్ళు వాళ్ళను రిమాండ్ చేస్తారు. మన PD యాక్ట్ ఎట్లా అంత సీరియస్ యాక్ట్ ఉంటుందో అలానే ఉంటుంది. ఆ యాక్ట్లో ఉన్న నేరస్తులు కాబట్టి అతని మీద అక్కడ ఉంటే ప్రాణాపాయం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాడు. అంతేగాని ఇక్కడ నేరాలు చేయడం రాలేదు, ప్రాణాపాయం ఉందని చెప్పి అతనికి షెల్టర్ కోసం వెతుకుతున్నాడు. ఇంకా ఇంకా ఇస్ నాట్ సెటిల్డ్ ఆల్సో.